ఇస్ నా జంపాని పికిల్ సచ్ నేమ్ ఓకే థాంక్యూ మామ్ ఏ మాట ఇచ్చావు నాన్న పికిల్స్ నాని చంపాని పికిల్స్ బయట ఫుడ్ వద్దని చెప్పాను కదా నాన్న పిల్ల హెల్త్ పాడు అవుతుంది వాళ్ళు ఏం చేస్తారు ఉప్పు కారం ఆయిల్ వేసి డబ్బాలు వేసి పెడతారు నాన్న మనకే హెల్త్ పాడు అయ్యేది మీరే చెప్పారు కదా పికిల్స్ గురించి అయ్యో మా అమ్మమ్మ చేసిన పికిల్స్ నాన్న అయ్యి సూపర్ ఉంటాయి ఆకి గిట్లు తేడా ఉండదా సరేలే తెచ్చారు కదా లోపల పెట్టండి దోశ చేయమని చెప్పి ఇప్పుడు మమ్మీ లేనప్పుడు దోశ నాకు ఆకలేస్తుందంటే డాడీ సారీ డాడీ నేను చదువుకోవాలి అయ్యి ఏదో వంకల్ చెప్పేదాన్ని ఏదన్నా దోశ ఎలా ఉందన్న బాగుందా బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఆహా చేయరా డాడీ పని అయిపోయినట్టే మష్రూమ్ పిక్కలు అద్దరిపోయింది అబ్బా ఎంత బాగుంది డాడీ సూపర్ 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 సరే ఎంతకు డాడి నువ్వు మీ అమ్మమ్మ చేసే పిక్కలు తింటావు మరి మా కాంగ్రెస్ తినచ్చుగా మరి అబ్బా సూపర్ 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 ఆడు మాంగ్రెస్ తినచ్చుగా వద్దు నా భారీ పెడుతుంది బాగుందని చెప్పి నేను ఇందాక అన్నానని చెప్పి నన్ను తినేకుండా చేస్తారా నిజంగా అద్దరిపోయింది చాలా బాగుంది ఎవరు నన్ను ఇది రవి జంపాని గారు ఈ పర్సన్ కి ఐడియా వచ్చింది అన్నమాట ఈ పికిల్స్ సప్లై చేద్దామని సో ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ జంపాని పికిల్స్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని రకాలు సప్లై చేస్తారు వాళ్ళ స్పెషాలిటీ మాత్రం నాన్ వెజ్ ఎక్కువ అండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే వాళ్ళు పికిల్స్ చేసి పంపిస్తూ ఉంటారు
సో అన్ని రకాలు ఉన్నాయి. అవును. మిక్స్డ్ వెజిటేబుల్, మష్రూమ్, టమాటా. యా యా. అబ్రాడ్ లో చాలా మెంబర్స్ దీన్ని కొంటా ఉంటారు. అలా వాళ్ళు ఆర్డర్ పెట్టిన ఒక 3-4 డేస్ లోనే వీళ్ళకి వచ్చింది. ఫ్రెష్ గా తయారు చేసి పంపిస్తారు వాళ్ళు అన్నమాట. ఇది డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ బట్టి. ఓకే. జంపాని పికిల్స్. జంపాని పికిల్స్ అండి. అన్ని అన్ని రకాల పికిల్స్ ఉన్నాయి. అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి మనకి దీంట్లో. దొండకాయ, బెండకాయ మనకి, అంటే వెజిటబుల్స్ కావాలంటే వెజిటబుల్స్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ ఇది. కీమా మటన్ పికిల్ అంట, గోంగూర మటన్ అంట, రకరకాల పికిల్ ఉన్నాయండి. ఫ్రాన్స్ ఫిష్, అపోలో ఫిష్ పికిల్. వీళ్ళ స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. నేను ఇప్పుడే టేస్ట్ చేశాను కదా, మీకు కూడా డెఫినెట్గా నచ్చింది. మీరు ట్రై చేయండి జంపాని పికిల్స్. And this is chicken pickle, my favorite one. I'll try this for sure. Next, chesi Apollo fish pickle. Interesting. Dan tarvata next, chesi dry fish pickle. Mutton keema pickle undi. Dan tarvata doskaya pickle undi. Idi prawns pickle. Idi chesi pudina pickle. Okay. Idi mushroom pickle. Okay, that's very 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 healthy. And idi palli podi. Okay, puhara paste rice lo kalpukunte manaki pulhor laane taste vachindi. Idi nalla kaaram. Oh, kaaram kuda supply chestaru veellu. Okay, this is gongura prawns pickle. Next, velulli kaaram. Nice. Idi banana pickle. ఎప్పుడు వినలేదు బనానా పిక్కిల్ గురించి. అప్పుడు టేస్ట్ ఇట్. దొండకాయ పిక్కిల్. దొండకాయ నా ఫేవరెట్ వెజిటేబుల్. ఇది వచ్చేసి గోంగూర పేస్ట్. అండ్ నెక్స్ట్ గోంగూర మటన్ పిక్కిల్. ఓకే. దాని తర్వాత డ్రమ్ స్టిక్ పిక్కిల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మిక్స్డ్ వెజ్ పిక్కిల్.